ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అంటున్న ఏపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి నిర్మాణాన్ని పూర్తి చేయాలి అనే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇందులో భాగంగానే అమరావతి పనులపై తాజాగా క్లారిటీ ఇచ్చారు మంత్రి నారాయణ. అలాగే రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం 1,000 కోట్లు ఖర్చు చేస్తుందో కూడా వివరించారు. రాజధాని అమరావతి నిర్మాణంపై సర్వేగంగా అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం. వైసీపీ పాలనలో పడకేసిన రాజధాని పనులను తిరిగి గాడిన పెట్టే చర్యలను చేపట్టింది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు జరుగుతుండగా డిసెంబర్1 నుంచి నిర్మాణ పనులను ప్రారంభిస్తామని ప్రకటించారు మంత్రి నారాయణ. 60,000 కోట్ల రూపాయల ఖర్చుతో చేపడుతున్న నిర్మాణాలను 4 ఏళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాజధాని అమరావతితో పాటు రాష్ట్రంలో 26 జిల్లాలను ఏకకాలంలో అభివృద్ధి చేస్తామన్నారు నారాయణ. ఈ టెండర్లన్నీ ఎంతవరకు చేశారో అంతవరకు క్లోజ్ చేస్తున్నాం. రోడ్లు కానీ బిల్డింగ్స్ కానీ ప్రజెంట్ అప్పుడు ఆ రోజు వాళ్ళు చేసిన వర్క్ క్లోజ్ చేస్తున్నాం. మళ్ళీ అన్నిటికీ రీటెండర్ పిలుస్తున్నాం. ఫస్ట్ కమిటీలు కూర్చోవాలా, కమిటీలు డిసైడ్ చేయాలా, దెన్ అథారిటీలో పెట్టాలా, అథారిటీ అయిన తర్వాత క్యాబినెట్లో పెట్టాలా, ఈ అప్రూవ్ తీసుకున్న తర్వాత ముందుకు పోవటానికి మొత్తానికి. అందుకనే డిసెంబర్ అన్నాం. ఇప్పుడు మనం వచ్చి ఆగస్టులో ఉన్నాం, 24 ఆగస్ట్ అయిపోయింది అనుకుంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్ డిసెంబర్ నెలలో ఎప్పటి నుంచైనా వర్క్ స్టార్ట్ చేసేది జరుగుతుంది. 41 కోట్లకి టెండర్స్ ఇచ్చామండి. అది కాకుండా మరొక 9 కోట్ల వరకు కొన్ని రోడ్లు ఉన్నాయి. ఇంటికి కొందరు ల్యాండ్ ఇవ్వక అవన్నీ ఆగిపోయింది. అది సుమారుగా 50,000 కోట్లు. అప్పుడు అది ఇప్పుడు ఎస్టిమేషన్ వేస్తే ఎంత అవుతుందో వాళ్ళు అధికారులు ఇచ్చిన తర్వాత మీకు తెలియజేద్దాం. అమరావతికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. అమరావతిలో దట్టంగా పేరుకుపోయిన ముళ్లకంపలు, చెత్త చెదారాన్ని తొలగించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. రాజధాని పరిధిలోని 58,000 ఎకరాలు 99 డివిజన్లలో ముళ్లకంపల తొలగింపు పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయిన తర్వాత రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభమవుతాయి. మధ్యలో నిలిచిపోయిన నిర్మాణాలను ముందుగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. మరోవైపు అమరావతిలో ఇటీవల పర్యటించిన ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ బృందాలు రాజధాని నిర్మాణానికి రుణాలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపాయి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తామని బడ్జెట్లో ప్రకటించింది.